ఇది మన జీవితం ఇలాగే ఉన్నది. నా జీవితం ఒకప్పుడు ఇలాగే ఉన్నది, ఏమి ఫ్లవర్స్ లేకుండా. నాకేమో ఇట్లా ఫలించాలి, ఫ్లవర్స్ రావాలి అని అందుకని నా జీవితం ఇట్లా మోడు వారిపోయినలా ఉన్నది. ఎప్పుడు నా జీవితంలో ఫ్లవర్స్ వస్తాయి, ఎప్పుడైతే నేను యేసుప్రభుని ఆశ్రయిస్తానో నా జీవితంలో ఎన్నో ఫ్లవర్స్ వస్తాయి. సో మీరు కూడా యేసుప్రభుని ఆశ్రయించండి, మనకి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి, ఎన్నో విషయాలు మనం పొందుకోగలం. అయితే చాలామంది యేసుప్రభుని ఆశ్రయించకుండా ఉంటారు. యేసుప్రభుని ఆశ్రయించకుండా ఉండటం వలన ఎంత నష్టం వస్తుందో, యేసుప్రభుని ఆశ్రయించి మనం సన్మార్గంలో నడవాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే మనం మంచి వాళ్ళతో సహవాసం చేయాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞానం కలవాడు అవుతాడు, బుద్ధిహీనుల సహవాసం చేసేవాడు చెడిపోవును అని ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈ అబ్బాయి చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఎందుకంటే ఇతను బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ అబ్బాయి చాలా డల్గా ఉన్నాడు, ఎందుకంటే బైబిల్ చదువుతలేదు కాబట్టి వీడు చాలా డల్గా ఉన్నాడు. మీరు ఇట్లా డల్గా ఉండాలని కోరుకుంటారా, యాక్టివ్గా ఉండాలని కోరుకుంటారా? అయితే డుల్లమ్మా DULL డుల్ ఏమంటారు మీరు? డల్ అంటారా మీరు? PULL చూడండి, నాకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. PULL పుల్ అంట, DULL డుల్ అంట. డల్ కదమ్మా, డల్ కదమ్మా, డుల్లే కరెక్ట్. సరే ఓకే, ఇప్పుడు అలా చెప్తున్నారేమో. సరే ఓకే ఓకే సరే, ఇప్పుడు ఈ అబ్బాయి చాలా ఏదన్నారు, డల్లా, ఓకే సరే. ఈ అబ్బాయి చాలా డల్గా ఉన్నాడు, డుల్ కాదు డల్గా ఉన్నాడంట. ఈ డల్గా ఉన్న అబ్బాయితో ముగ్గురు, రాము అనే ఒక అబ్బాయి, సోము అనే ఒక అబ్బాయి, చక్రవర్తి అనే ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేశారు. వాళ్ళు ముగ్గురిని కూడా తనలాగే చాలా డల్గా మార్చేశాడు. సో మీరు ఆ డల్గా ఉన్న వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయకండి. ఇప్పుడు వీడిని తీసేసి వీడి స్థానంలో ఈ యాక్టివ్గా ఉన్న అబ్బాయిని పెడతాను. ఇతను ఏం చేశాడంటే వాళ్ళకి బైబిల్ కొనిచ్చాడు, చక్రవర్తికి బైబిల్ కొనిచ్చాడు, తర్వాత రాముకమో ప్రార్థన చేయడం నేర్పించాడు, సోమునమో సండే స్కూల్కి రమ్మన్నాడు. 6 నెలలు గడిచేసరికి వాళ్ళందరినీ తనలాగే యాక్టివ్గా మార్చేశాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో సహవాసం చేయాలి, రైట్? సహవాసం చేయకపోతే, అయితే ఇలా సహవాసం చేయకుండా మనం సైతాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. సైతాన్ని అడ్డుకున్నప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనకు ఒక అబ్బాయి ఎవరైనా నేర్పిస్తాడు. ఒక అబ్బాయి, రామ్మా, తమ్ముడు ఇక్కడ నుంచో. ఓకే, ఇప్పుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్పెల్లింగ్ నేర్పిస్తానికి ఇట్లాంటి కార్డ్స్ మీద ప్రింట్ చేసుకొచ్చి నేర్పించేవారు. నీకు ఈ స్పెల్లింగ్స్ వచ్చా? చిన్న పిల్లలు. ఏ క్లాస్ నువ్వు? 7th. జీజస్ స్పెల్లింగ్ వచ్చా రాదా? వచ్చు. ఫన్ స్పెల్లింగ్ వచ్చు. లవ్ స్పెల్లింగ్ వచ్చా? అర్థం తెలుసా? అర్థం, అబద్ధం ఆడకూడదు. లవ్ అంటే అర్థం తెలియదా? మరే అర్థం తెలుసా అంటే తెలియదు అని ఎలా అంటావు? ఎందుకు? లవ్ అంటే అర్థం తెలుసా తెలీదా? లవ్ అంటే అర్థం తెలుసు. ఎవరన్నా లవ్ చేస్తున్నావా లేదా? ఓకే, ఈ అబ్బాయి ఎవరిని లవ్ చేస్తలేదని చెప్పాడు. నా దగ్గర ఒక దువ్వెన ఉంది. ఈ దువ్వెన మనం లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను, $20,000. ఈ దువ్వెన $20,000 ఎందుకని అనుకుంటారు? ఎవరి తల మీద పెడతామో వాళ్ళు నిజం చెప్పేస్తారు, అబద్ధం చెప్పడానికి కుదరదు. నీ పేరేంటి? కరెక్టేనా? ఓకే ఓకే సరే, ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తలేదు అన్నాడు కదా, ఇప్పుడు మీ మమ్మీ అంటే నీకు ప్రేమేనా? ఎస్ అని చెప్పు. ఇందాక ఏమన్నావు? ఎవరిని ప్రేమిస్తలేదన్నావు. జీజస్ అంటే ప్రేమేనా? అది చూసారా, ఇందాక ఎవరిని ప్రేమిస్తలేదన్నాడు, తల మీద పెట్టగానే ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ఓకే సరే, నువ్వు అలా అబద్ధం చెప్పకూడదు. ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో. తల్లి ఇట్రామ్మా, ఇక్కడ నుంచో. ఓకే, అక్కడ నుంచో. ఇప్పుడు లవ్ ఉంది, ఇప్పుడు జాయ్ ఉంది కదా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా. జాయ్ స్పెల్లింగ్ ఏంటి? JOY. స్లోగా చెప్పు, కంగారు పడకు. JOY అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ పాపకి ఇచ్చేసాయి, లాస్ట్ అక్షరం ఇచ్చేస్తే జాయ్ వస్తుంది. ఓకే, నువ్వు కదలకు, అలా స్టడీగా నిలబడు, ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో. ఓకే, గాడ్ ఉందనుకో, GOD అన్నప్పుడు ఈ పాపకి ఇచ్చేయి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓకే రైట్ ఓకే జాయ్ అనగానే జే స్లోగా JOY పట్టుకో. ఓకే నెక్స్ట్ గాడ్ GOD అనగానే గాడ్ వచ్చింది. ఓకే అట్లా నువ్వు తీయాలి, వెనక నుంచి ఒక్కొక్కటి తీసి ముందు పెట్టాలి. బైబిల్ ఉందనుకో BIBLE బైబిల్ చూసా, కరెక్ట్గా వచ్చింది, బైబిల్ వచ్చింది. ఇప్పుడు నువ్వు లౌతి LUV నాకు అందరూ LUV అని పెడుతున్నారు. ఓకే స్లోగా LOVE ఇక్కడ పెట్టు, ఇచ్చేయి. లాస్ట్ కార్డు ఇచ్చేయాలి కదా అమ్మాయికి. ఇప్పుడు నువ్వు లవ్ తీసావు డెవిల్ తీసావేంటి రాజా? నువ్వు లవ్ తీయమంటే నీకు గాడ్ ఈజ్ లవ్, నేనేమో ఏసైని తీయమన్నాను. గాడ్ ఈజ్ లవ్, నువ్వు గాడ్ని తీయమంటే నువ్వేమో డెవిల్ తీసావు. నీకు అర్థం కాలేదు, స్లోగా నేను చెప్తాను ఈసారి. నేను లేకపోతే నేను LUV అన్నాను సరదాగా, నువ్వు LUV తీసావా? చూడు LOVE నేను తీస్తే కరెక్ట్గా వచ్చింది, నువ్వు తీస్తే తప్పు వచ్చింది. ఇప్పుడు నువ్వు లైఫ్ తీ, నా లైఫ్ కాదు ఇందులో లైఫ్, స్లోగా తీ. స్లోగా LIFE ఈ అమ్మాయికి ఇచ్చే. యేసుప్రభు ఏం చెప్పారంటే, నేనే మార్గము సత్యము జీవము అన్నారు. ఏమన్నారు? నేనే మార్గము సత్యము జీవము, లైఫ్. ఏసైని తీయమన్నా నేను, ఏసైని తీయమంటే నువ్వేమో డెవిల్ తీసావు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు స్లోగా. ఓకే LIFE లైఫ్ చూసావు, నేను తీస్తే కరెక్ట్గా వచ్చింది. ఓకే ఇప్పుడు నువ్వు ఫన్ స్లోగా తీ. ఫన్ FUN నువ్వు ఫన్ తీసావు. మనకి సంతోషం ఇచ్చేది ఏసయ్యా, నేను ఏసైని తీయమంటే నువ్వేమో డెవిల్ తీస్తున్నావు. అసలు మన డెవిల్ మన దగ్గరికి వస్తుంది, మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి అది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఓకే FUN ఫన్ నేను తీస్తే కరెక్ట్గా వచ్చింది. ఓకే ఇప్పుడు నువ్వు జీజస్ తీ. వద్దులే, నువ్వు జీజస్ తీయమంటే డెవిల్ తీస్తే నేను బాధపడతా, వాళ్ళు కూడా బాధపడతారు. నేనే తీస్తాను ఈసారి. ఓకే జీజస్ తీస్తాను నేను. ఓకే JESUS కరెక్ట్గా వచ్చింది నేను తీస్తే. నువ్వు ఊరికి కదులుతున్నావు, అందుకే తప్పు వస్తుంది. కదలకుండా ఉండు. నేను చూడు అస్సలు కదలకుండా తీస్తున్నాను, నువ్వు అలా కదలకుండా తీ. ఈసారి నువ్వు ఫెయిత్ తీ, పట్టుకో. ఫెయిత్ స్పెల్లింగ్ ఏంటి? స్లోగా తీ. FAITH ఓకే ఓకే ఇప్పుడు డెవిల్ అస్తమానం మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అస్తమానం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు తమ్ముడి దగ్గరికి అస్తమానం డెవిల్ వస్తుంది. డెవిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకే నువ్వు కళ్ళు మూసుకో, నేను చెప్పినట్టు చెప్పు, గట్టిగా చెప్పు. ఓకే డెవిల్ నా దగ్గరకు రావద్దు, యేసుప్రభు నామంలో పో, ఆమేన్. ఇప్పుడు ది ఫెయిత్ F దీంతో స్టార్ట్ చేయి. FAITH చూసావా? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నావో అప్పుడు డెవిల్ పోయింది, ఫెయిత్ వచ్చింది. డెవిల్ పోయింది, ఫెయిత్ వచ్చింది. అంచేత మన దగ్గరికి ఎప్పుడైనా సరే డెవిల్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఓకే వీళ్ళంతా ఎంత స్వార్థపరులు చూసారా? నేను 10 కరెక్ట్గా తీశాను, ఒక్కరు చప్పట కొట్టలేదు. నువ్వు లిక్కుమంటూ ఒక్కరు తీసావు, నీకు చప్పట్లే నీ అభిమానులు ఎక్కువ నీకు. ఓకే రైట్ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు కష్టాలు వస్తాయా అని చాలామంది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు. యేసుప్రభు ఏం చెప్పారంటే, మీరు ఇరుకు దారిని ప్రవేశించండి అన్నారు. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారనేది. అంత బాగా విశ్వాస వీరులైనటువంటి షడ్రక మేషక అభ్యర్థనగోలకి శ్రమలు తప్పలేదు. ఇప్పుడు నా దగ్గర మీకు అందరికీ తెలుసు షడ్రక మేషక అభ్యర్థనగో కథ. నా దగ్గర 3 ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ 3 ఏ కలర్లో ఉన్నాయి? రెడ్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఇది కాసేపు మీరు అగ్నిగుండం అనుకోండి, ఖాళీ బ్యాగ్, దీంట్లో ఏం లేదు. ఒక రాజు ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని తయారు చేసి ఎవరైతే ఆ విగ్రహానికి మొక్కరో వారిని భగభగ మనుషుని అగ్నిగుండంలో వేయమన్నాడు. ఇది అగ్నిగుండం అనుకోండి. అప్పుడు వీళ్ళ ముగ్గురు వీళ్ళ పేర్లు ఏంటంటే షడ్రకు మేషకు అభ్యర్థనకు. వీళ్ళు ఏమన్నారంటే, రాజా మమ్మల్ని అందులో వేసినా పర్వాలేదు, మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కమన్నారు. రాజుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అందులో ఏం చేశాడంటే ఫస్ట్ షడ్రకుని వేశాడు, తర్వాత మేషకుని వేశాడు, తర్వాత అభ్యర్థనగోని వేశాడు. ఎన్ని వేశాను ఇందులో? 3. 3 ఏ కలర్లో ఉన్నాయి? అయితే వాళ్ళకి ఏమి అపాయం కలగకుండా దేవుడు తన దూతను పంపించాడు. వాళ్ళు సేఫ్గా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ చూస్తే అందులో షడ్రకు ఉన్నాడు, అందులో మేషకు ఉన్నాడు, అందులో అభ్యర్థనగో ఉన్నాడు. సో మనం శ్రమలు వచ్చినప్పుడు 3 వేస్తే 4 ఎట్లా వచ్చినాయి అంటే ఏసయ్య వచ్చారన్నమాట వాళ్ళ మధ్యకి. సో సరే, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. ఓకే, నువ్వు రామ్మ. ఓకే, ఇది నువ్వు పైకి. ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అక్క మనకి నేర్పిస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 2 కర్చీఫ్స్ ఉన్నాయి. ఈ 2 కర్చీఫ్స్ని నేను మూడేస్తున్నా. 2 కర్చీఫ్స్ని మూడేస్తున్నా. ఈ 3ని నువ్వు విప్పాలి. విప్పు, ఒక చేత్తో విప్పాలి. ఈ చేయి వెనక పెట్టుకో, ఒక చేత్తో విప్పు. ట్రై చేయి తల్లి. విప్పలేనంటే విప్పలేనని చెప్పు. అవుతలేదు అయితే ఓకే కాదు, ఇలా ముడి చూసుకుంటా కాదు. ఇప్పుడు దీన్ని ఈ టెక్నిక్ తెలిస్తే మీరు కూడా విప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎలా తీయాలో చెప్తాను ఇప్పుడు నీకు. ఇప్పుడు గట్టి పట్టుకో. ఇది నేను చాలా మెల్లిగా వేసి ఇచ్చాను. గట్టి పట్టుకో. ఇంత గట్టిగా వేసాను. ఓకే, వదిలేసే. ఈ ముడి చూస్తుంది ఈ చెల్లి, ముడి చూస్తుంది. నేను ముడి కూడా చూడను. ఇలా చూడకుండా దీన్ని ఎలా తీయాలంటే ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీగా ఎవరైనా తీసేయచ్చు అనమాట. ఎలా తీయాలో ఇప్పుడు మీకు అందరికీ నేర్పిస్తాను, చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఒక్కసారి దీన్ని ఉఫ్ అని ఊదమ్మా. ఉఫ్ అని ఊదగానే ముడేసే ఉంది కదా. ఓకే, ఎలా తీయాలో చెప్తాను, మీరు అందరు నేర్చుకోండి. ఇది చేయటానికి మీకు 2 కర్చీఫ్స్ కావాలి. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్కి మీకు తెలిస్తే, అంటే మీ మోకాలకి నేలకు ఎంత దూరమో, ఎంత దూరం మోకాలకి నేలకు ఎంత దూరం, అంత దూరంలో సమస్యకు పరిష్కారం ఉంటుంది. అంటే ఏంటి అంటే సమస్యలు వచ్చినప్పుడు మీరు మోకాలు నేల మీద పెడితే, ప్రార్థనలో పెడితే తగ్గిపోతుంది, ఆ సమస్య తీరిపోతుంది. అది మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, ఇది ఎలా చేయాలో చెప్తాను మీకు అందరికీ నేర్చుకోండి. ఏంటంటే నేను చేసిన ట్రిక్ ఏంటంటే ఇలా వేసిన తర్వాత ఇలా లాగితే టైట్ అవుతుంది. నేను ఏం చేశానంటే ఒకే కలర్ పట్టుకో, ఒకే కలర్ గట్టిగా లాగాను. లాగు, ఇంత గట్టిగా లాగాం. ఇంత గట్టిగా లాగిన తర్వాత దీన్ని ఇలాగంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీగా తీసేయచ్చు. ఓకే, టెక్నిక్ తెలియకపోతే కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ టెక్నిక్ తెలుసుకోమా. నువ్వు ఇలా పట్టుకున్నావు కదా, ఒకటే కలర్ లాగాలి. ఇప్పుడు దీన్ని చూడక్కలేదు ముడి. ఇప్పుడు ఇలా పట్టుకో, ఇక్కడ పట్టుకో, ముందుకు జరుపు, చూడకు జరుపు. ఈ ముడి ఈ చేత కాదు, ఆ చేతిలో జరుపు. ఇంటికి వెళ్ళినాక ఇలా కలిపి నేను కనపడకుండా తీసేస్తానని చెప్పేసి మ్యాజిక్ చేస్తాను. వచ్చిందా? అంతే. ఓకేనా? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకసారి ప్రాక్టీస్ చేసుకో. ఇంటికి వెళ్ళినాక మీ మమ్మీకి డాడీకి చూపించు, అంకుల్ మనోహర్ వచ్చారు, నేను మ్యాజిక్ నేర్పించానని చెప్పి. ఏం లేదు, చాలా సింపుల్, ఒకటే కలర్ లాగితే వచ్చేస్తుంది. ఓకే, చాక్లెట్ కర్చీఫ్లు ఇచ్చాను ప్రాక్టీస్ చేసుకుంటే. ఇదిగో అమ్మ చాక్లెట్ ఇవ్వలేదని అంటున్నారు మా పాస్టర్ గారు. ఓకే అమ్మ, మీరిద్దరు రండి. మీ పక్కన అమ్మాయి. బాయ్సే ఈసరికి అందరూ. ఈసారి ఓకే, ఇక్కడ నుంచో మనం పైకి ఎక్కు. ఓకే, ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, ఏలుగు చుట్టుకో, మధ్యలో పడేయకుండా గట్టిగా పట్టుకో, రైట్? ఓకే, ఈసారి బాయ్స్ మాత్రమే చెప్పాలి, బాయ్స్ మాత్రమే చెప్పాలి, బాయ్స్ మాత్రమే చెప్పాలి. ఓకే, ఇక్కడ 6 కలర్స్ ఉన్నాయి బాబు. ఒక అబ్బాయి నిలబడండి, ఒక అబ్బాయి నిలబడమంటే ఒకడే నిలబడాలి, రైట్? ఇంతకుముందు చెప్పావా నువ్వు? కూర్చో నువ్వు. ముందు వైట్ షర్ట్ అబ్బాయి ఇదే చూడు. ఇక్కడ 6, కొంచెం అటుండమ్మా, కొంచెం అటుండు. 6 కలర్స్ ఉన్నాయి. నువ్వు ఏదో 2 కలర్స్ చెప్పు నాకు. వెయిట్ 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 పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, పరలోకానికి వెళ్ళటానికి మార్గం ఏమిటి? రెండు విషయాలు. నువ్వు 2 కార్డ్స్ చెప్పు, 2 కలర్స్ చెప్పు. ఒక కలర్ తీసేస్తాను, లాస్ట్లో మిగిలిపోయిందే రైట్. అర్థమైందా లేదో? నువ్వు 2 కలర్స్ చెప్పు, నేను ఒక కలర్ ఎలిమినేట్ చేస్తాను. తర్వాత నేను 2 కలర్స్ చెప్తాను, నువ్వు ఒక కలర్ తీసేయి. ఓకే, లాస్ట్లో మిగిలిపోయితే రైట్ ఆన్సర్. పరలోక రాజ్యానికి వెళ్తానికి మార్గం ఏంటి, రైట్? ఓకే, ఇప్పుడు నువ్వే కలర్స్ చెప్పు. ఫస్ట్ రెడ్ అండ్, గట్టిగా 2 కలర్స్ చెప్పాలి. రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్. నేను గ్రీన్ తీసేస్తున్నా. గ్రీన్లో ఏముందంటే, నేను చాలామందికి సహాయం చేశానని ఉంది. చాలామందికి సహాయం చేసినంత మాత్రాన మనం పరలోక పట్టణానికి వెళ్ళము. ఓకే, నేను 2 కలర్స్ చెప్తాను, నేను 2 కలర్స్ చెప్తాను, రెడ్ అండ్ బ్లూ. ఇందులో నువ్వు ఒకటి తీసేయి. రెడ్ అండ్ బ్లూలో ఒకటి తీసేయి. బ్లూ తీసేయమంటావు, ఓకే బ్లూ. చాలా ఇది చాలామంది ఏమనుకుంటారంటే, నా వద్ద బైబిల్ ఉంది అందువల్ల నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను అనుకుంటారు. నా వద్ద బైబిల్ ఉన్నంత మాత్రాన నేను పరలోక రాజ్యానికి వెళ్ళను. ఓకే, నువ్వు కూర్చో. నెక్స్ట్ నువ్వు నిలబడమ్మా. 2 కలర్స్ చెప్పు. రెడ్ అండ్ పర్పుల్, రెడ్ అండ్ పర్పుల్. ఓకే, ఇందులో నేను ఒక కార్డు తీసేస్తున్నా. ఇందులో ఏముందంటే, ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్. నా దగ్గర చాలా డబ్బు ఉంది. డబ్బు ఉన్నంత మాత్రం మన పరలోక రాజ్యానికి పోగలమా? పోలేం. ఓకే, సో ఇది దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇప్పుడు నేను 2 కలర్స్ చెప్తున్నాను. ఓకే, నువ్వు ఒకటి తీసేయాలి. నేను ఈ 2 కలర్స్ చెప్పాను, ఈ రెడ్ అండ్ ఎల్లో చెప్పాను. నువ్వు ఒకటి తీసేయి. రెడ్ తీసేయమంటారు. ఓకే, ఈ రెడ్ తీసేస్తే రెడ్లో ఏముందంటే, నేను ఐఎమ్ వెరీ ఫేమస్. నేను చాలా మంచి పేరు ఉంది అంత మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఇంకా లాస్ట్లో మిగిలిపోయింది ఇది. ఓకే, ఇందులో నేను ఒకటి తీసేస్తాను. తీసేస్తే నేను చర్చికి వెళ్తాను అని ఉంటారు. మనం చర్చికి వెళ్ళినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళాం. సో ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారంటే, లాస్ట్లో మిగిలిపోయింది ఇది. ఇదేంటంటే, నేను యేసుప్రభునందు విశ్వాసం ఉంచాను. ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఓకే, ఓకే. మనలో కొంతమంది చాలా పొట్టిగా ఉంటారు. అన్నయ్య, అభిషేక్ అన్నయ్య అందరూ దేవుని పిల్లలని చెప్పాడు. కొంతమంది సైతాన్ పిల్లలు వచ్చారు అన్నయ్య. వచ్చారా? లేదు, అందరూ దేవుని పిల్లలేనా? సైతాన్ పిల్లలు ఉన్నారా? మాట్లాడే వాళ్ళందరూ సైతాన్ పిల్లలు. మాట్లాడే వాళ్ళందరూ సైతాన్ పిల్లలు. సైలెంట్గా కూర్చున్న వాళ్ళు దేవుని పిల్లలు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక తాడు ఉంది, చాలా చిన్నది. మనలో కొంతమంది ఇట్లా ఉంటారు, చాలా పొట్టిగా ఉంటారు. ఇది ఎంతలాగైనా పెద్దగా అవదు. ఒకటి చాలా పొడుగు ఉంది, ఒకటి ఇంకా పొడుగు ఉంది. మనలో కొంతమంది ఇట్లా ఉంటారు, పొట్టిగా ఉంటారు. కొంతమంది పొడవుగా ఉంటారు. కొంతమంది అస్సలు చదువుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఏమీ లేని పేదవాళ్ళు ఉంటారు. బాగా చదువుకున్న, అన్నీ ఉన్నటువంటి ఆస్తిపరులు ఉంటారు. కానీ దేవుని దృష్టిలో ఎట్లా ఉంటారు? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ 3 తాళ్ళని సమానంగా పట్టుకుంటాను, రైట్? ఇప్పుడు ఈ త్రాడు కూడా దీంతో సమానం పట్టు. ఇప్పుడు 3 సమానంగా ఉన్నాయి కదా. దేవుని దృష్టిలో అందరూ సమానమే. పైన కింద లేవనుకుంటున్నారా? కింద కూడా సమానంగా పట్టుకుందాం, పైన క్రింద. సో దేవుని దృష్టిలో అందరూ సమానమే. నేను పైన క్రింద మధ్యలో లేవనుకుంటున్నారా? సరే, మధ్యలో కూడా చేద్దాం. దేవుని దృష్టిలో అందరూ సమానమే. నువ్వు బాగా చదువుకున్నా, ఆస్తున్నా, లేకపోయినా దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఈ తేడాలు ఎవరు పెట్టుకుంటారంటే మనమే పెట్టుకుంటాం. ఇదిగో వీనికి చాలా ఆస్తి ఉంది అని ఒకరి గురించి అనుకుంటాం, లేకపోతే వీడు అస్సలు చదువుకోలేదు అని అనుకుంటాం, లేకపోతే వీడు చాలా పేదవాడు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. మరి మనుషుల దృష్టిలో ఎట్లా ఉంటారు? మనుషుల దృష్టిలో చూస్తే ఒకడమ్మ చాలా పొట్టిగా ఉంటాడు, ఒకడు చాలా పొడుగ్గా ఉంటాడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అయితే సైతాన్ ఏం చేస్తుందంటే మనల్ని మోసగిస్తుంది. ఇప్పుడు నేను ఇందులో మ్యాగ్నీషియంలో చెక్ చేసుకోండి, మీరు మామూలు తాడే. ఓకే, మీరు డౌట్ వచ్చింది కదా అందులో ఏమైనా ఉన్నదేమో అని. ఏమి లేదు, అన్నీ చూడండి. ఇప్పుడు భారతదేశానికి సువార్త ఎవరు తీసుకొచ్చారో తెలుసా? తోమా. తోమా గారి ఇంటి పేరు తెలుసండి? నాకు తెలుసండి, డి డి తోమా, డౌటింగ్ తోమా. అందుకని అందరికీ కూడా ఆ డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన ద్వారా నేను మన సువార్త విన్నాం కాబట్టి. ఓకే, డౌటింగ్ తోమా. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను. సైతాను రైట్, సైతాను పిల్లలు మాట్లాడకుండా ఉండండి కాసేపు. ఓకే, ఇప్పుడు సైతాను మనల్ని ఏ విధంగా మోసగిస్తుందో నేను ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను. నేను చిన్న మోసం చేస్తా. నేను చేసిన మోసాన్ని కనిపెట్టిన వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టండి. నేను చిన్న మోసం చేస్తాను, నేను చేసిన మోసాన్ని కనిపెట్టిన వారు మాత్రమే చప్పలు కొట్టండి. ఇక్కడ ఒక ఎర్రని ట్యూబ్ ఉంది, దీనికి లోపల ఒక వైట్ కుందేలు ఉంది. ఓకే, ఇది ఎంటీ. ఓకే, ఇది ఖాళీగా ఉంది, ఏం లేదు. ఇప్పుడు వైట్ కుందేలు పైన ఈ డ్రమ్ము పెడతాను. ఈ డ్రమ్ము పెట్టగానే ఆ వైట్ కుందేలు బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. చిన్న మోసం చేస్తా. సైతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తుందో, అరే నువ్వు చదువుకోలేదు కదా, ప్రక్క వాళ్ళ దగ్గర కాపీ కొట్టు, నీ దగ్గర డబ్బులు లేవు కదా వాళ్ళ దగ్గర దొంగిలించు అని అట్లా మనల్ని మంచి దారిలో వెళుతున్న మనల్ని మోసగిస్తుంటుంది. నేను చేసే మోసాన్ని మీలో ఎంతమంది కనిపెడతారో వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. ఈ ఖాళీ డ్రమ్ముని దీనిపైన పెడతాను. పెట్టగానే అది బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. బైది బై, ఇటుపక్క బ్లాక్ హ్యాట్ ఉంది, ఇటుపక్క కూడా బ్లాక్ హ్యాటే ఉంది. ఎప్పుడైతే ఈ బ్లాక్ హ్యాట్ ఉన్నటువంటి ఈ డ్రమ్ము పెట్టానో దాని కలర్ మారిపోతుంది. అది బ్రౌన్ కలర్లోకి. ఓకే 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 ఓకే, మీరందరూ చప్పలు కొట్టారు. ఇక్కడ కూర్చున్న అక్కలు ఎవరు కొట్టలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. మీకు అర్థమైందిలే, వీళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ కోసం అరే వెయిట్. ఓకే ఓకే, ఇంకొకసారి చేస్తాను. అక్క మీరు కూడా జాగ్రత్తగా చూడండి, మీకు అర్థం కాలేదు కదా, చప్పట్లు కొట్టలేదు కదా. అక్క మీకు కూడా అర్థం కాలేదు కదా, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ తెలివైన పిల్లలు, అర్థమైన చేసుకున్నారు. అక్క నువ్వు భలే పెద్దను అక్క. ఓకే సరే ఇంకొకసారి చేస్తాను. ఇప్పుడు బ్రౌన్ కలర్లో ఉంది. ఓకే, ఇది బ్రౌన్ కలర్లో ఉంది, దీనిపైన ఇది పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత అంటే నేను తిప్పడం అంటే రెండు పక్కల చూపిస్తున్నా. ఇటుపక్క బ్లాక్ ఉంది, ఇటుపక్క కూడా బ్లాకే ఉంది. ఓకే ఓకే, అర్థమైన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి అన్నాను. అంతేగాని ఇంకా తీయలేదు కదా, తీసినాక ఎప్పుడైతే తీస్తానో దాని కలర్ మారిపోతుంది. అది దాని ఒరిజినల్ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. అర్థమైన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. ఓకే, ఈ బాల్ ఎవరు దొరుకుతుందో వాళ్ళు నిలబడి చెప్పండి కరెక్ట్గా, వాళ్ళకి నేను 500 రూపీస్ ఇస్తాను. తప్పు అయితే మీరు తప్పు చెప్తే మాత్రం మీరు 100 రూపీస్ ఇవ్వాలి. ఓకే, చెప్పండి. బాలేదు అందుకే నేను నేను గర్ల్స్ వైపు విసురుతానని చెప్పా. అంతే. ఓకే గర్ల్స్ నిలబడమ్మా, రెడ్ షర్ట్ అమ్మాయి నిలబడమ్మా. ఓకే, నువ్వు కరెక్ట్గా చెప్తే నీకు 500 రూపీస్ బహుమతి ఇచ్చేస్తాను. చెప్పమ్మా. అవును, రెండు పక్కల చూపించాను కదా, ఇటుపక్క బ్లాక్ ఇటుపక్క బ్లాక్ రెండు పక్కల చూపించాను. నిలబడిన అమ్మాయి చెప్పమంటే మీరు అమ్మాయా నువ్వు మరి ఊరుకో. ర్యాబిట్కి లేదు లేదు ఇదే బ్రౌన్ కలర్లోకి మారుతుంది, ఇదే బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఇదే బ్రౌన్ కలర్లో మారుతుంది. ఓకే ఓకే, వెనకాల ఉన్నదంటున్నావా? అసలు వెనకాల ర్యాబిటే లేదు, వెనకాల మిక్కీ మౌస్ బొమ్మ పెట్టాను. ర్యాబిట్ ఏముంది, వెనకాల మిక్కీ మౌస్. ఓకే 100 రూపీస్ ఇవ్వమ్మా. మరి నువ్వు గెలిస్తే నేను 500, లేకపోతే 100 రూపీస్ కదా. సైతాను మనల్ని ఈ విధంగా మోసం చేస్తుంది కాబట్టి సైతాను మోసానికి మనం లోను కాకూడదు. ఓకే, లాస్ట్ ఇంకా 15 నిమిషాలు ఉంది. ఇక్కడ ఈ బ్లాక్ షర్ట్ అబ్బాయి నువ్వు రా మర్రా. ఇప్పుడు ఈ అబ్బాయి చెడు అలవాట్లు ఎలాగ పెంచుకోకూడదు, చెడు అలవాట్లు మనల్ని ఎట్లా ఆక్రమించుకుంటాయో మనకు నేర్పిస్తాడు. ఓకే, ఈ అబ్బాయి తలపైన ఒక టోపీ పెడతాను. ఈ టోపీ ఇట్లా షేక్ చేయగానే కింద పడేయాలి. చెడు అలవాట్లు ప్రారంభంలో చాలా ఈజీగా తప్పించుకోవచ్చు. ఇప్పుడు షేక్ చేయమ్మా, పడే అది కింద తీసి తలకాయ వంచకూడదు, తలకాయ ఆడించి కింద పడేయాలి. నువ్వు చేతులు కట్టుకో, ఆ చేతులు తీయక అట్లా అట్లానే ఉంచు. ఓకే, ఇప్పుడు ప్రారంభంలో ఈజీగా పడేసాడు. ఇప్పుడు అది టోపీ కింద పడే, వంచకూడదు, తలకాయ వంచకుండా షేక్ చేసి పడేయాలి. పడే పడేయమ్మా, అవదా? సరే నువ్వు కూర్చో, నీ వల్ల కాదు. ఈ అబ్బాయి నువ్వు కదా, గుండు అబ్బాయి రామ్మా. అక్క మీ దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ ఉంది? రామ్మా రా ఇట్రా. బైబిల్ ఎవరి దగ్గర ఉంది? అక్కకి చదువమ్మా. ఈ అబ్బాయి అంటే ఏసైకి చాలా ఇష్టం. ఈ విషయం బైబిల్లో ఉంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం తీయండి, గట్టిగా చదవాలి మీరు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 11. దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఓకే, సరియైన గుండు ఆయనకిష్టము. ఉందమ్మా, వీళ్ళందరికీ క్రాఫ్లు ఉన్నాయి, ఈయనకి ఒక్కనికే గుండు ఉంది. అంచేత ఏసైకి ఈయనంటే చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే తలకాయ షేక్ చేసి ఇది కింద పడేయాలి, వంచకూడదు, తలకాయ వంచకూడదు. ఓకే తీసి. సో ప్రారంభంలో చాలా ఈజీగా పడేశాడు, కానీ ఇవి ఇంకా పెద్దగా అయిపోతాయి. ఇచ్చే పాపాలు, ఆ చెడు అలవాట్లు మొదట్లో మనం ఈజీగా తప్పించుకోగలం, కానీ ఇంకా పెద్దగా అయిపోతాయి. నువ్వు వంచకూడదు, తలకాయ వంచకుండా పడే, పడే. ఓకే పడిపోతుంది, పడే. ఓకే తీసి. ఓకే చూడండి, మొట్టమొదటి చాలా ఈజీగా పడేశాడు, ఇంకా పెద్దగా అయిపోతుంది. ఈ చెడు అలవాట్లు ఇంకా పెద్దగా అయిపోతాయి. కాబట్టి మీరు ప్రారంభంలోనే చెడు అలవాట్లను తుంచివేయాలి. ఓకే, ఇప్పుడు ఈ చెడు అలవాట్లు ఇంత పెద్దగా అయిపోతాయి. నువ్వు వంచకూడదు, తలకే వంచకుండా. ఇంత పెద్దగా అయిపోయినాక చాలు ఓకే చాలు, థ్యాంక్ యూ. ఓకే, చెడు అలవాట్లని ఎంత ప్రయత్నం చేసినా సరే మనం తప్పించుకోలేము. ఓకే, మనం దేవునికి, మనం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత దేవునికి కొన్ని విషయాలు ఇవ్వాలి. మొట్టమొదటిగా దేవుడు మనకు ఎంతో సమయం ఇస్తున్నాడు. ఇచ్చిన సమయంలో ఎంత సమయం మనం ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము. అలా చేయకపోతే దాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత దేవుడు మనకు ఎంతో శారీరకమైన శక్తి ఇస్తున్నాడు. ఈ శారీరకమైన శక్తి ఇస్తే మంచి పనుల కోసం ఉపయోగించాలి, కానీ అల్లరి చేయడానికి, ప్రక్క వాళ్ళని గిచ్చటానికి, గిల్లటానికి, కొట్టడానికి ఉపయోగించకూడదు. అలా చేస్తే ఆ శారీరక శక్తిని కూడా వృధా చేసిన వాళ్ళు అవుతాం. ఎంతో జ్ఞానం ఇస్తున్నాడు. కానీ మనం జాబ్ సంపాదించుకోవడం ఎట్లాగా, సుఖంగా బ్రతకడం ఎట్లాగా అని ఆలోచిస్తున్నాం. కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సువార్త ప్రకటిస్తానికి వినియోగించకపోతే దాన్ని కూడా వృధా చేసుకోగలుగుతాం. తర్వాత ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు, చక్కగా పాడగలం, చక్కగా సాంగ్స్ నేర్పించగలం, సండే స్కూల్ నడిపించగలం, మనకెందుకులే ఎవరో చేసుకుంటారులే అని అనుకుంటే తలాంతులను కూడా మన భూమిలో పాతి పెట్టిన వారం అవుతాం. చివరిగా దేవుడు మనకు ఎంతో ధనం ఇస్తున్నాడు. దేవుడిచ్చిన ధనాన్ని దేవుని కోసం వినియోగించాలి. అట్లా వినియోగించకపోతే ఆ ధనాన్ని కూడా వృధా చేసుకోగలుగుతాం. ఇప్పుడు దేవుడిచ్చిన సమయాన్ని, ధనాన్ని, తలాంతులను మన కోసం వినియోగించుకుని మన జీవితం ఈ పువ్వు లేని బొకేలా అయిపోయింది. దీనికి పువ్వులు ఉంటే బాగుందా, లేకపోతే బాగుందా? ఉంటేనే బాగుంది. సో ఇది చూడటానికి బాగోలేదు కాబట్టి దీనిపైన నా కర్చీఫ్ని కప్పేస్తాను. గత కాలం అంతా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని, ధనాన్ని మన కోసమే వినియోగించుకుని మన జీవితం ఈ పువ్వు లేని బొకేలా అయిపోయింది. అయితే దేవుడు చాలా కరుణామయుడు కాబట్టి మనం పోగొట్టిన తలాంతుల్ని మరలా మనకి ఇస్తున్నాడు. ఇక్కడి నుంచైనా సరే దేవుడిచ్చిన తలాంతుల్ని దేవుని కోసం వినియోగించాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఈ మాట చెప్తుంటే చాలామంది అంటారు, మరి దేవునికి ఇస్తే నాకు తక్కువైపోతుంది కదా అని అనుకుంటారు. దేవునికి ఇస్తే మనకేమైనా తక్కువైపోతుందా? దేవునికి ఇస్తే మనకేమీ తక్కువ కాదు. నేను స్కూల్లో నేర్చుకున్న లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. ఇప్పుడు ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అబ్బాయిని కూర్చో, అక్కడే నుంచి చెప్పు, నీ దగ్గర 6 రూపీస్ ఉన్నాయనుకో, 6 రూపీస్లో 3 రూపీస్ దేవునికి ఇచ్చావనుకో, అప్పుడు నీ దగ్గర ఇంకా ఎన్ని ఉంటాయి? రెడ్ షర్ట్ వేసుకున్నావు నువ్వు, 4 ఉంటాయి. వెరీ గుడ్. నువ్వు నాలాగే సైన్స్లో చాలా వీక్. సైన్స్ అనకూడదా దాన్ని, మ్యాథ్స్ అనాలా? అది కూడా తెలియదు నాకు. ఓకే, 6 రూపీస్లో దేవునికి 3 ఇస్తే ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. అయితే అది స్కూల్లో నేర్పించే లెక్కలు. ఇప్పుడు నేను దేవుని లెక్కలు చెప్తాను. ఓకే, అందులో ఏమి లేవు కదా. ఓకే, నా దగ్గర ఎన్ని ఉన్నాయో మీరు నాతో కలిసి లెక్క పెట్టండి. రెడీ? 1 2 3 4 5 6. ఓకే, మొత్తం 6 ఉన్నాయి. 6ఏనా? చూడమయ్యి ఒకసారి, నీకు డౌట్ కదా. ఒకదానికొకటి అంటించానా? అన్నీ ఒకటే కదా. భూతత్వం ఉందాక లేదా? భూతత్వం ఉంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ నాకు చేతి. ఓకే, 6 ఉన్నాయి కదా. ఓకే, 1 2 3 4 5 6. నా దగ్గర 6 రూపీస్ ఉంటే నేను దేవునికి 3 కాయిన్స్ ఇచ్చాను. 1 2 3. ఇప్పుడు మీరు స్కూల్లో నేర్చుకున్న లెక్కల ప్రకారం 6 రూపీస్ దేవునికి ఇస్తే ఇంకా నా దగ్గర ఎన్ని ఉండాలి? 3. ఎన్ని ఉన్నాయని మళ్ళీ లెక్క పెట్టుకున్నా. 1 2 3 4 5 6. ఏం తగ్గలేదు నాకు, మళ్ళీ అన్నీ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. 1 2 3. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6. సో దేవునికి ఇస్తే ఏమీ తగ్గడం లేదు. ఆయన ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తున్నాడు. ఓకే, ఈసారి నా దగ్గర 6 రూపీస్ ఉంటే నేను దేవునికి ఇవ్వకుండా 3 రూపీస్ పెట్టి ఒక చాక్లెట్ కొనుక్కున్నాను. నేనేమనుకున్నాను అంటే, నేను మ్యూజిషియన్ కదా, ఎప్పుడు నా దగ్గర 6 ఉంటాయి అనుకున్నాను. చూడండి, 1 2 3 ఉన్నాయి. ఎందుకంటే నేను దేవునికి ఇవ్వలేదు, నేను చాక్లెట్ కొనుక్కోవడానికి వినియోగించాను. ఇప్పుడు ఇది కూడా వేసాను. ఇప్పుడు ఇందులో మొత్తం 6 ఉన్నాయి. ఈసారి నేనేం చేశానంటే దేవునికి ఇస్తున్నా, చాక్లెట్ కొనుక్కోవడం అనేసి. 1 2 3 దేవునికి ఇచ్చాను. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6. దేవునికి ఇస్తే మనకేమి తగ్గవు, దేవునికి ఇచ్చే. ఓకే, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్గా 1 2 3. మళ్ళీ దేవునికి ఇస్తే 1 2 3 4 5 6. సో దేవునికి ఇస్తే మనకేమి తగ్గవు, దేవునికి ఇచ్చే కొలది దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఓకే.